ప్రశాంత్ గారు, దీనికి టోటల్ బడ్జెట్ ఏమైనా చెప్పగలరా? అప్రాక్స్గా ఈ సినిమాకి ఎంత అయిందో సార్? నన్ను అడిగితే ఎలా సార్? మీరు ఇదే కదా సార్ ఖర్చు పెట్టించింది. నేను డబ్బులు ఇస్తానా సార్? నేను అడుగుతాను అంతే. అదే అడిగారు అని సార్ బాగానే ఖర్చు పెట్టాము సార్. చూస్తే మీకు తెలుస్తుంది. నాకు అలాంటి ఖర్చులంతా నాకు చెప్పరు సార్, ఎందుకంటే నేను మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ నర్వస్గా ఉన్నాను. ఇప్పుడు బడ్జెట్ వేరే చెప్తారా? నాకు చెప్పరు సార్ నాకు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి 510 కోట్లు అయిందని ఓపెన్గా చెప్పారు. ఆ విధంగా మీరు కూడా ఒక ఫిగర్ ఉండొచ్చు కదా? లేదు సార్, నాకు చెప్పలేదు సార్, సారీ. నెక్స్ట్ టైం విజయ్ గారు వచ్చినప్పుడు అడుగుదాం. యష్ గారు, సో అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎమోషనల్గా రాకీతో ఎంత అటాచ్మెంట్ ఉంది మీకు? గుడ్ క్వశ్చన్. ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో అప్పుడు చాలా అటాచ్గా ఉంటానండి. ఒకసారి జరిగిపోతే, రిలీజ్ అయిపోతే అటాచ్మెంట్ వెళ్ళిపోతుందని. దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఐ హవ్ ఆల్వేస్ బీన్ డూయింగ్. అంటే ఒక సాంగ్ అవ్వచ్చు, షూటింగ్ ముందు వింటూనే ఉంటాను నేను, బికాస్ దట్ గివ్స్ మీ ఇమాజినేషన్. ఏదో ఇలా ఉండాలి, అదా ఉండాలి. సో ఇప్పుడు నాకేంటంటే ఈ క్యారెక్టరు, ఈ వరల్డ్ ఆడియన్స్తో వెళ్ళి ఎలా ఉంటుంది ఆ మూమెంట్. ఇప్పుడు ఈ ఫంక్షన్స్, ఆయన ఎక్స్పెక్టేషన్స్, థియేటర్ ముందు ఎలా ఉంటుంది ఫీలు, ఆ సెలబ్రేషన్, అదన్నీ నాకు ఉంటుంది. ఒకసారి అది అయిపోతే, అది ఎంత పెద్ద హిట్ అయినా, ఎంత పెద్ద రికార్డ్ చేసినా, అది మనది కాదు. Once it's given away, it's theirs. Then I will think of next, and I kind of have a belief system. Naaku attachment, attached detachment untundandi.